वेलकम टू एसएस न्यूज़, नेनु मी शोभा। सरुबुज्जिनि मंडलंलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमानि स्पीकर तम्मिनेनि सीतारां निर्वहिंचारु। రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుగుజ్జిని మండలం మతలపుపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరుతుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూశారన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెబుతూ మిగిలిన ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ది సంక్షేమం ప్రజానీకం ముందు ఉంచేందుకు ఇది ఒక చక్కటి కార్యక్రమమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాల లబ్ధిని కలిగే ప్రయోజనాలను ప్రతి గడపకు వివరిస్తుంటే ప్రజల ముఖాన ఆనందం కనిపిస్తుందని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో విజయవంతమైందని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ఒక శుభ పరిణామంగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పొందూరు మండలంలో శ్రీ సాయి శివమణికంఠ మోడర్న్ రైస్ మిల్లును తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పరిధిలో గల శ్రీ సాయి శివమణికంఠ మోడర్న్ రైస్ మిల్లు వారు ఖరీఫ్ 2022-23 సీజన్ కు సంబంధించి 1.90 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి 2,757.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. సదరు మిల్లరు ధాన్యాన్ని మరపట్టించి 1,856.752 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,300.771 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చారు. మిగిలిన బియ్యం ఇవ్వడానికి గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఎఫ్సీఐ వారికి అందజేయవలసిన 550 మెట్రిక్ టన్నుల పైబడిన సీఎంఆర్ బియ్యం డెలివరీ చేయకపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారి, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు మరియు తహసీల్దార్ వారితో కలిసి ఆకస్మిక తనిఖీ జరిపి గోదాంలో సివిల్ సప్లై వారికి డెలివరీ చేయుటకు సిద్దంగా ఉన్న బియ్యాన్ని స్వాధీనపరుచుకుని సదరు బియ్యాన్ని ఎఫ్సీఐ వారికి డెలివరీ చేయుటకు చర్యలు తీసుకున్నారు. కంచిలి మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 200వ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం మేళతాళాలతో ర్యాలీగా వెళ్లి సచివాలయం వద్ద కేక్ కట్ చేసి ప్రజల వద్దకు వెళ్లారు. వార్డులో ప్రతి గడపకు వెళ్లి నవరత్నాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఇచ్చాపురం సమన్వయకర్త ప్రియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. మరో ఇంటి ఆడపడుచులు మహిళలకు అందరి ముఖ్యంగా చాలా పెద్ద పీట వేశారు. మన ఆత్మ గౌరవాన్ని నిలపడమే కాకుండా మనందరికీ కూడా మన కాళ్ళపై నిలబడే ఆత్మ ధైర్యాన్ని మరి మరో ఏదైనా చేయగలవన్న మనకి నమ్మకాన్ని కల్పించింది మన జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చదువుతోనే ఏదైనా నిర్మూలించగలం, పేదరికాన్ని నిర్మించగలం అని నమ్మిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ఈ రోజు నాడు నేడు స్కూల్స్ పెట్టి ఎలా అయితే కోఆపరేట్ స్కూల్లో ఇస్తున్నారో ఇంగ్లీష్ మీడియాలు చేసి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి అమ్మఒడి పథకమే కాకుండా గోరుముక్త విద్యా దీవెన విద్యా కానుక మరి ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ఎందుకు రేపొద్దున వాళ్ళు భవిష్యత్తు బాగుండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే రేపొద్దున మీ స్థితిగతులు మారుతాయి, ప్రతి కుటుంబం కూడా స్థిరపడుతుందన్న గొప్ప ఆలోచన. పిల్లల్ని అంత మంచిగా చదివించాలి, రేపు భావి తరాలు బాగుండాలి అని ఆలోచించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఇంతే కాకుండా మనందరికీ తెలుసు రైతన్నలు ఎప్పుడూ కూడా కష్టాలు పడి అప్పులు చేసుకునే ఉండేవాళ్ళు అలాంటిది మన ప్రభుత్వం వచ్చాక ఆర్బీకే సెంటర్స్ పెట్టాక ఈ కాపింగ్ నుంచి పంట నష్టం నుంచి ప్రొక్యూర్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మన గుమ్మ వరకే వస్తుంది ఇది కాదా అభివృద్ధి అని నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క మహిళకి మరి ఆటో సోదరులకు కానివ్వండి ప్రతి ఒక్క నాగ్రాములకు కానివ్వండి ప్రతి ఒక్క పౌరుడికి అన్ని విధాలుగా అన్ని పథకాలు మన ఇంటికే వస్తున్నాయి ఈబీసీ నష్టం వస్తుంది అంటే ఆర్థికంగా నిర్బలని అగ్రగో కులాల వరకు కూడా గుర్తించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ప్రతి ఒక్క అక్క మరి ప్రతి ఒక్క చెల్లి మన అందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మహిళలందరినీ కూడా ఏ రక్త సంబంధం లేకపోయినా తోడబుట్టకపోయినా మీ అందరినీ మీ కష్టాలన్నింటిలో నేను ఉన్నాను అని భావించిన ఏకైక అన్న మన జగన్మోహన్ రెడ్డి గారు సంతబొమ్మాళి మండలంలో పంచాయతీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం రుంకు హనుమంతపురంలో ఇటీవల పంచాయతీ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు గురువారం విచారణ చేపట్టారు ఈ పంచాయతీ పనుల్లో అవినీతి జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన లోళ్ల శ్రీనివాస్ జిల్లా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో డిఎల్పీఓ ఐ వెంకటరమణ ఈఓపీఆర్డి శశిభూషణ్ రావు విచారణ చేపట్టారు ఈ మేరకు పంచాయతీ సర్పంచ్ ఎన్ని మన్మధరావుకు వివరాలు అడిగి తెలుసుకున్నారు అయితే ఈ విచారణ ముక్కుబడిగా జరిగిందంటూ ఫిర్యాదుదారుడు లోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు దాని ఎజెండా బట్టి దాని అటెండెన్స్ ప్రతి పంచాయతీ కార్యదర్శి పంచాయత ఉంచుకోవాలి బికాస్ ఈ రికార్డు ఫస్ట్ ఐదది వచ్చాయి అవి ఉండాలి మీ దగ్గర నేను ఈ ఆఫీస్ ఉపాధి హామీల కూలీల సమస్యలను పరిష్కరించాలని ఉపాధి హామీ కూలీల ధర్నా నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీల కూలీలు గురువారం ధర్నా నిర్వహించారు ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం నిధులు తగ్గించడం కూలీల కడుపు కొట్టడమేనని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కేటాయింపు నామమాత్రంగా చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో 2 పూటల పనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పనిదినాలు కల్పించాలని కోరారు వారి సమస్యలను తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని డిఆర్ఓకి అందజేశారు కార్యక్రమంలో జిల్లా నాయకులు జి ఈశ్వరమ్మ కెఎల్ఐయ్య సిఐటియు జిల్లా నాయకులు కె సూరయ్య టి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గత అనేక పోరాటాల ఫలితంగా 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రంలో వామపక్షాలు యూపీఎఫ్ 1 ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పోట్లాడి సాధించుకున్నటువంటి పథకాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో పకడ్బందీగా అమలు జరగాలంటే కూలీలకు కావలసినటువంటి పనిదినాలు ఇవ్వాలా కనీస వేతనం ఇవ్వాలి అలాగే పనులు జరిగిన చోట కనీస సౌకర్యాలు కల్పించాలన్నటువంటిది చట్టం చెబుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి దీన్ని నీరుగార్చి ఈరోజు కొమ్ముగాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం కూలీలు పనిదినాలను రక్షించుకుందాం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం ఈ దేశంలో ఎంత కీలకంగా మారిందంటే చదువుకున్నటువంటి వాళ్ళు
నిరుద్యోగులు అలాగే పట్టభద్రులు కూడా ఈరోజు గ్రామాల్లోకి వచ్చి ఉపాధి హామీ ఆధారంగా ఈరోజు పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని పాకట్బందీగా అమలు చేయాలా లేకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాన పెద్ద ఎత్తున ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాం. మోడీ జగన్మోహన్ రెడ్డి ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటాం తప్ప, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటాం తప్ప, ఎట్టి పరిస్థితుల్లోటైనా ఉపాధి హామీ పథకాన్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లోట ఉపాధి హామీ రక్షించుకుందాం, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం చేయాలి. ఆ రకంగా ఈ పోరాటం నడుస్తుంది. అందుకనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నేతృత్వాన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఉపాధి హామీ అధికారులు జోక్యం చేసుకోవాలా, కూలీలు పని జరిగిన చోట కనీస వసతులు కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చిల్ల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా. నర్సనపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్యోగుల సంఘ ప్రతినిధులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘ ప్రతినిధులు రిలే నిరాహార దీక్ష గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు ఇప్పిలి నారాయణరావు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి నెలా 1వ తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్, విఆర్ఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల అప్పలనాయుడు, బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది మా సొంత డిమాండ్ ఏం కాదు, ప్రభుత్వం అలాగే పాదయాత్రలో సాక్షాత్తు మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో వచ్చిన వారం దినాలనే మాకు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. హామీని మేము పునస్కరించుకుని మరి ఇమ్మని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రం మరి అధికారం రావడానికి కూడా మేము ఈ హామీలను నమ్మి, ఈ గుడ్డి హామీలను నమ్మి మేము సపోర్ట్ చేసామని మరి చేసినందువల్ల మరి ఎప్పటికైనా సరే మమ్మల్ని గుర్తించి ఆ ఓపీఎస్ విధానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పాదయాత్రలో మరి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి మరి వాళ్ళందరికీ కూడాను రెగ్యులర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటి నుంచి 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడాను రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. మరి మమ్మల్ని ఇంతే కాకుండా పీఆర్సీ బకాయిల్ని మరి ఎప్పటికప్పుడు రావాల్సిన డిఏ బకాయిల్ని మాకు ఇవ్వాలని, అలాగే 11 పీఆర్సీ బకాయిలు ఇంతవరకు మాకు చెల్లించలేదు, అలాగే 12 పీఆర్సీ రేపు జులై నుండి ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా వెంటనే మాకు ఇవ్వాలని. మరి అలాగే మా సొమ్ములు జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ మా సొమ్ములను మరి వేరే పథకాలకు మళ్లించి మరి రాష్ట్ర పథకాలను వాడుకుంటున్నారు. మరి మా సొమ్మును మాకు ఇవ్వాలని, మాకు అవసరమైనప్పుడు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని కూడాను ప్రజల్లో భాగస్వాములమే అని గుర్తించాలని, మరి లేనట్లయితే మా తాలూక ఆగ్రహాన్ని చవిచూడవలసిందని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. మరి ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.